న్యాధిపతుల గ్రంథము మూడు అధ్యాయము ముప్పయో వచనం చూద్దాం ప్రియమైన వారిలో వచనం వచ్చనం అతని తరువాత అనే మాట ఉందండి మనం గత వారం ఒక వ్యక్తి జీవితాన్ని చాలా శ్రద్ధగా మనం ధ్యానం చేసాం ఎవరో వ్యక్తి ఏహూదు వెరీ గుడ్ ఎవరో వ్యక్తి మళ్ళొక్కసారి చెప్పండి ఏ ఏ చేతి వాటం అతనికి ఎడమ చేతి వాటం కత్తి ఎక్కడ ఉంది కత్తి ఎక్కడ పెట్టుకునేవాడు అమ్మా కుడి చేతి వాటం కుడి తొడ మీద పెట్టుకునేవాడు వెరీ గుడ్ కుడి తొడ మీద పెట్టుకునేవాడు కత్తి ఎడమ చేతి వాటం కలిగిన వాడు చాలా గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి ఉన్నప్పుడు అతని తరువాత సుమారుగా దేశం ఎనభై సంవత్సరాల వరకు కూడా ఎలా ఉందంటే దేశం నిమ్మలంగా ఉంది అతని తరువాత అనే మాట ఉందండి అతని తరువాత అనాథు కుమారుడైన శంగరు అనే మాట ఉందండి ఎవరు ఆ వ్యక్తి శంగరు శంగరు న్యాయాధిపతినిగా ఎలా ఉన్నాడంటే న్యాయాధిపతిగా ఉండెను అతడు పిలిస్టీలలో ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతము చేసాను అతడును ఇజ్రాయేలీలను రక్షించను అని ఉందండి ఈ వచనం ఎన్ని ఎన్ని వచనాలు ఉంది ఒకే ఒక వచనంలోని ఒక వ్యక్తి లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేశారండి ఈ వ్యక్తి గురించి దాదాపుగా క్రిస్టియన్స్లోని ఎక్కువ మందికి ఇతను ఎవరో కూడా తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే శంఘరు అనే పేరు చాలామందికి తెలియదు అమ్మా శంగరు అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు చెప్పండి ఒత్నియలు రెండవ న్యాయాధిపతి అమ్మ ఏహూదు మూడవ న్యాయాధిపతి ఎవరంటే ఇప్పుడు ఇక్కడ శంగరు అనేటటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నారు శంగరు ఈ శంగరుకి ఉన్నటువంటి రోజులలోని అతడు పిలిస్టియులలో ఆరు వందల మందిని అని ఉందండి ఎంతమంది అంట ఆరు వందల మందిని ఈ ఆరు వందల మందిని ఎలా కొట్టాడంట మునుకోల కర్రతో హతము చేశాను అని ఉందండి హతము చేసాను అతడును ఇజ్రాయేలీలను రక్షించను అతడును ఇజ్రాయేలీలను రక్షించను అంటే ఇతని గురించి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏదో ఉందన్నమాట ప్రేమైన వారు లేకపోతే పరిశుద్ధాత్ముడు దేవుని గురించి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇతని యొక్క జీవితాన్ని మనకు ఇంత ఖచ్చితంగా రాయించరు ఇతను గురించి కూడా మనం ఏదో తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఇక్కడ మనం గమనిస్తే శత్రువు ఎవరు అంటే పిలిస్తీయులు అందరూ చెప్పండి శత్రువు ఎవరు పిలిస్తీయులు ఎంతమంది వచ్చేసారు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఎంతమంది ఆరు వందల మంది ఈ ఆరు వందల మందిని మనవాడు ఎలా హతం చేశాడంట మునుకోల కర్ర మునుకోల కర్ర మునుకోల కర్ర అంటే అర్థం ఏంటమ్మా మునుకోల కర్ర అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బాగా కనుక గమనిస్తే ఈ మునుకోల కర్ర మనకందరికి తెలిసిందే ఓకే మునుకోల కర్ర అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం పొలం దున్నాలనుకోండి ఇప్పట్లో ఒకప్పుడు అయితే ఒకప్పుడైతే ఒకప్పుడైతే అమ్మ నాగలు పెట్టి దున్నేది నాగలికేముంటుంది ఒక పదునైనటువంటి ఒక భాగం అనేది ఉంటుంటుంది ఆ నాగలిని పెట్టేసేసేసి అటు ఇటు ఏమంటాయి రెండు ఎద్దులను కట్టి రైతన్ను ఏం చేస్తాడో వాటిని వాటిని తోని అలా దున్నుకుంటూ వచ్చేస్తూ ఉంటుంటాడు ఒకవేళ కనుక ఎద్దు గదలేదు అనుకోండి అప్పుడేం చేస్తాడు అమ్మ ముళ్ళు కర్ర అంటారు మన భాషలో అమ్మ ముళ్ళు కర్ర ఎలా ఉంటుంది దొడ్డు కర్ర వేరు ముళ్ళు కర్ర వేరు అర్థమవుతుందా ఇక్కడ మునుకోల కర్ర అని అంటే అది కరెక్ట్గా ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైంది మునుకోల కర్ర అంటే మునుకోల కర్ర అంటే అందులో సన్నగానే ఉంటుంది కదా సన్నగా ఉంటుంది ఆ సన్నగున్న కర్ర ఎంత పొడవు ఉండవచ్చు సుమారు బాగానే పొడవుంటుంది అమ్మా బాగానే ఉంటుంది ఒకనా ఒక ఐదు అడుగులు అంతవరకు ఉంటుంటుంది అప్పుడు ఏం చేస్తాడు ఈ కర్రనే ఈ కర్రను పెట్టేసేసి ఎప్పుడైతే కథలదో కసక్కని గుచ్చేస్తాడు కూర్చగానే దీనికి ఏం తగ్గింది చురుకు తగిలింది చురుకు తగిలినప్పుడు ఆ చురుకు తగలటం వల్ల ఈ జంతువు అనేది ఏం చేసిందంటే వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంటుంది తన పని ఈజీగా అయిపోతుంటుంటుంది ఇప్పుడు మనవాడు దీన్ని బట్టి చూస్తే ఒకటి అర్థం కావాలి ఇప్పుడు శంగరు సుమారుగా ఇతను రైతై ఉండాలి గ్యారెంటీగా ఇతని ఖచ్చితంగా ఎవరై ఉండాలి రైతై ఉండాలి అంటే సామాన్యుడు పొలం దున్నుకునేటటువంటి ఒక వ్యక్తి ఉండాలి మొట్టమొదటిది ఆ వ్యక్తి ఇజ్రాయేలీలను రక్షించటం కోసమే తన్ను తన గురించి దేవుడే రాంచాడు అతడు న్యాయాధిపతి అని రాసేసి అక్కడ ఏముందంటే ఇతడును ఆ మాట చివరి మాట చూడండి అతడును ఇజ్రాయేలీలను రక్షించను అని ఉందండి అతడును ఇజ్రాయేలీలను రక్షించను అంటే ఒక ముళ్ళు కర్ర తీసుకొని ఒక మునుకోల కర్ర తీసుకొని ఆరు వందల మందిని కొట్టాడంటే నిజంగా మొనగాడండి ఎవడే కాదంటారా ఒక పచ్చి దవడ తీసుకొని ఎంతమందిని కొట్టిండు అమ్మా వెయ్యి మందిని కొట్టిండు ఎవరు సంసోను దొరికినోను దొరికినట్టుగా వెయ్యి మందిని ఒక్క దెబ్బకు చంపేసేసేయండి ఏంటిది ఏం తీసుకొని అంటే ఇతను ఇక్కడ మనం బాగా గమనిస్తే ప్రియమైన వారా అతని చేతిలో ఏముందో అతని దగ్గర ఏముందో అతనికి అందుబాటులో ఏముందో దాన్ని దేవుని పనిలో వాడాలనుకుంటున్నాడు ఇక్కడ మనం బాగా గమనిస్తే అతని దగ్గర ఏదైతే ఉందో నీ దగ్గర ఏదైతే ఉంటుందో దాన్నే దేవుడు తన పనికి వాడుకుంటాడు అమ్మా నీ దగ్గర ఏదైతే ఉంటుందో దానినే దేవుని పనిలోనికి వాడుకోవాలి అని అనుకుంటారు మన దగ్గర లేని దాన్ని దేవుడు అంటే మన దగ్గర ఏమైతే ఉంటుందో దాన్ని దేవుడి పనిలో ఎలా వాడాలి అనేది మనం గమనించాలండి కొంతమంది డ్రమ్స్ ఇంతకుముందు కూడా మీకు చెప్పారు కొంతమంది డ్రమ్స్ చక్కగా వాయించగలుగుతారు అంటే అతనికి అదొక స్కిల్ అనమాట అతనికి అది ఒక స్కిల్ అది అర్థమవుతుంది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు అయితే ఇచ్చేటప్పుడు మనం దేవుడి పనిలోనికి వాడబడటం కోసం ముందుగా మనల్ని మనం దేవుడికి అర్పించుకోవాలి మొదటిది మనం దేవునికి ముందుగా మనల్ని మనం అర్పించుకోవాలి మొదటిది తరువాత మన దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడి పనిలో వాడటానికి మనం సిద్ధంగా ఉంటే అవంటే బైబుల్లోని చాలా ఆయుధాలు ఉన్నాయి మనం గమనిస్తే చాలా ఆయుధాలు ఉన్నాయి దావిధ దగ్గర ఒక ఆయుధం ఉండేది ఎప్పుడు ఏంటి ఆయుధం అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటది అతను కేవలం పశువులను కొట్టడం కోసం ఏంటది పశువులు పక్షులను కొట్టడం కోసం ఒడిశాల్లో ఉపయోగించేవాడు రాళ్ళు పెట్టేసేసేసి అడవిలోకి పోతాడు కదా అడవిలోకి పోయేటప్పుడు అతనికి ఉన్నటువంటి టాలెంట్ ఏంటది ఒక ఒడిశాల్లో పెట్టుకోవటం గిరగిరా తిప్పటం ఒకవేళ కనుక ఈ గొర్రెల మంద కనుక తిరగలేదనుకోండి ఇటు మందంతా ఇలా ముందుకు పోతున్నప్పుడు ఏం చేసేది ఈ రాయి తీసుకొని ఒక చెట్టు కొట్టేది అక్కడ శబ్దం రాంగంలోని గొర్రెల మందంతా ఏమైపోతుంటుంది ఇటు పక్కకు వచ్చేది అనమాట అంటే అలా కొట్టడం ఆ టాలెంట్ ఎక్కడైతే తన చేతిలో వాయి అయిదాన్ని వాడుకుంటున్నాడో ఆ స్కిల్ని దేవుడు తన పనిలో వాడుకుంటాడు ప్రేమైన వార్లారా అదే ఒడిశాలతోని ఎంత గొప్పవాడు అంటే అతను ఎలా ఉన్నాడు తొమ్మిది అడుగులు ఏమంటే సుమారుగా తొమ్మిది అడుగులు ఉన్నాడు ఆరు మోరల జానడ హైటు ఎవడాడు గొలియత అనేవాడు ఉంటే అలాంటి వ్యక్తిని ఒకే ఒక్క రాయి తన చేతిలో ఏదైతే ఆయుధం ఉందో ప్రియమైన వారలారా ఆ ఆయుధంలోని నేర్పరిగా ఉన్నాడు కనుకనే అదే ఆయుధంతో ఆ శత్రువుని చంపించినట్టుగా ఉందండి ఇక్కడ ఆరు వందల మంది శత్రువులు ఎంతమంది ఆరు వందల మంది ఆ వ్యక్తులని ఒక వ్యక్తి తన మునుకోల కర్రతో కొట్టాడు అని అంటే నిజంగా ఎంత అంకిత భావం ఉండాలి పైగా ఆ కర్రతో కొట్టడం అంటే మామూలు కాదే ఏమంటే మునుకోల కర్ర చిన్నగా ఉంటుంది ఆ కర్రతోనే వాడిని సత్యంతగా కొట్టడం అంటే అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే బైబిల్లో ఉన్నటువంటి ఏ భక్తుడైనా తన వెనక దేవుడు ఉన్నప్పుడు తమ చేతుల్లో ఏ ఆయుధమైనా అది ఎంత చిన్న ఆయుధమైనప్పటికీ కూడా తమ చేతులలో ఉన్నటువంటి ఏ చిన్న ఆయుధమైనప్పటికీ కూడా శత్రువుల పైన విజయాన్ని సాధిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు తన్ను తాను దేవునికి అర్పించేసుకున్నాడు నాయన ఇదిగో నేను మాత్రం ఎందుకు నీకు పని చేయకూడదు నేను నీ పని ఎందుకు చేయకూడదు ఇదిగో నేను నీ ప్రజలను కాపాడటం కోసం నా వంతుగా నేను చేస్తాను అని అన్న అన్నాడండి ఏమండి ఒక కూలి చేసుకునేటటువంటి వ్యక్తి ఒక పొలం దూనుకునేటటువంటి వ్యక్తి దేవుని చేతిలో వాడబడాలి అనే నిర్ణయం తీసుకున్నాడు అని అంటే ఏమన్నా క్వాలిఫికేషన్ చిత్రంలో అని అంటారా ఇతనిలో వచ్చేసరికి దేవుడు భూలోక సంబంధమైనటువంటి అర్హతలను చూడడం ప్రేమైన వాడరు దేవుడు వాడుకునేటటువంటి వ్యక్తులు దేవుడికి తమ హృదయాలలో ఎంత చోటిస్తారో అది చూస్తారు అందుకోసమే ఇక్కడ ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి సామాన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి అవకాశాలను దేవుడిచ్చినటువంటి స్కిల్తోని దేవుడిచ్చినటువంటి నైపుణ్యతతోని దేవుడు తన పక్షాన ఉన్నాడు కనుకనే శత్రువులు ఖచ్చితంగా నాకు లోబడతారు అన్నటువంటి ఉద్దేశంతోనే ఒక శంగర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇజ్రాయిలీల పైన విజయాన్ని వాళ్ళకు అందించేసి పిలిస్తీల పైన వాళ్ళు ఖచ్చితంగా కూడా పిలిస్తీలను ఆరు వందల మందిని హతమార్చి అక్కడ ఉన్నటువంటి వారికి ఏం కలుగ రక్షణను కలుగజేశాడు ప్రియమైన వార్ల ఇక్కడ ఒక ఒత్నీయులైనా కానివ్వండి ఒక ఏహూదైనా కానివ్వండి ఒక షంగర్ అయినా కానివ్వండి ఈ న్యాయాధిపతులు అందరూ కూడా రాబోయేటటువంటి ఒక న్యాయాధిపతి ఏమా ఆ రోజులలో రక్షణ అనేది వాళ్ళకి రక్షణ అందించింది వీళ్ళు ఒక ఒత్నీయులు కొంతకాలం రక్షణ అందించాడు ఏహూదు కొంతకాలం రక్షణ అందించాడు తర్వాత షంగర్ కొంతకాలం రక్షణ అందించారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి ఎవరు ఆ న్యాయాధిపతి ఎవరు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ న్యాయాధిపతికి ముంగూర్తుగా ఉంచబడినటువంటి న్యాయాధిపతులే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పబడినటువంటి వీళ్ళందరూ కూడా ఓకేనా ఈరోజు ఉమెన్స్ డే అని ముందుగా చెప్పాను కాబట్టి ఈ మన శంగర్ అన్నయ్య గురించి ఇంకొకసారి ఇంకా డీప్గా మనం లోతుగా అప్పుడు ధ్యానం చేద్దామంటే ఈరోజు నాలుగో అధ్యాయంలోకి వచ్చేద్దాం ప్రేమైన వారు నాలుగో అధ్యాయంలోకి వచ్చేద్దాం ఓకే ఓకే నాలుగో అధ్యాయం ఏహోదు మరణమైన తరువాత ఇజ్రాయేలీలు ఎంకనూ యహోవా దృష్టికి దోషులైరి అని ఉందండి ఎంకను ఎంకనో అని అంటే ఏంటో తెలుసా అంత తెలిసే మన పరిస్థితి కరెక్ట్గా మనకి ఏమండి ఇంతకుముందు చెప్పాను కదా ప్రారంభంలోని సైక్లిక్ పునరావృతం అయిపోతూ ఉంటుంది మన వాళ్ళు కూడా బాగా గమనించండి క్రిస్టియన్స్ ఇదిగో పాపంలోకి వద్దనుకుంటారు పాపంలోకి వద్దనుకొని దేవుని దగ్గరకు వస్తారు ఎంతకాలం ఉంటారు ఎంతకాలం అంటారు కొంతకాలం ఉంటారు కొంతకాలం తర్వాత మరలా మరలా తిరిగి పాపంలోకే పోతారు పాపం వద్దనుకొని దేవునిలోకి వచ్చినటువంటి మనం మరలా ఎక్కడికి వెళ్ళిపోతాను మరలా పాపంలోనికే పోతాను పాపంలోకి పోవటం వల్ల మన కష్టాలను మనమే కొని తెచ్చుకుంటాను మన కష్టాలని మనమే కొని తెచ్చుకుంటాం ఆ కష్టాలు ఎప్పుడైతే వచ్చేసాయో మరలా తిరిగి దేవుణ్ణి మొరపెట్టడం అంటే దేవుడు గొప్పవాడు కదండి దేవుడు ప్రేమవంతుడు కదండి అసలు జనరల్గా అయితే ఒకసారి ఒకసారి చూస్తాం రెండుసార్లు చూస్తాం ఇంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఒక వ్యక్తి కనుక నదిలో దూకాడు మీరేం చేస్తారు అయ్యో పాపం వాడు వాడు పడిపోయాడు కదా చెప్పేసి టక్కుని దూకేసేస్తే ఒడ్డుకు బట్టకొస్తాం ఒడ్డుకు బట్టకు వచ్చి గంట కాలేదు వాడు బట్టలు కూడా సరిగా ఆరలేదు ఈలోక రెండో రౌండ్ దూకిండు అనుకోండి మీకేమనిపించింది వారి దరిద్రుడు మళ్ళీ దూకేవరా అనుకోండి అవునా కదా మళ్ళీ దూకుతాం మళ్ళీ బట్టకొస్తాం వాడు మళ్ళీ దూకాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం హామ ఈడు సా వీడియో సత్తలేమని అనుకుంటామండి కాకపోతే మనుషులుగా మనకు ఓపిక ఉండదు కానీ దేవుడు కాబట్టే మరలా 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 అలా పాపంలోకి పోతున్నా కూడా ఇక్కడ మీరు గమనిస్తే ఇజ్రాయేలీలు మరలా యహోవ దృష్టికి దోషులైరి ఇంతకుముందు మనం చాలాసార్లు చూసామండి ఈ మాట ఇది బైబిల్లోని ముఖ్యంగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలోని ఏడు సార్లు ఈ మాటలు మనకు కనిపిస్తాయి ఏడు సార్లు ఏడు సార్లు వాళ్ళు పాపం చేయటం దేవుడి దగ్గరికి రావటం శత్రువుల శరలోనికి వెళ్ళిపోవటం దేవుణ్ణి మొరపెట్టడం న్యాయాధిపతులను సంపాదించుకోవటం ఇలా జరుగుతూనే ఉంది ప్రేమైన వరరా ఏహూదు అనేటటువంటి ద గ్రేట్ లీడర్ ఎనభై సంవత్సరాల నెమ్మది ఆ దేశానికి ఇచ్చినటువంటి ది గ్రేట్ లీడర్ ఎప్పుడైతే ఆ దేశానికి కోల్పోయిందో ఆ దేశం మరలా యహోవ దృష్టికి ఏమైపోయింది యహోవ దృష్టికి దోషులైపోయారు దోషులైనప్పుడు ఏమైందంట కనుక యహోవా హోసోరులో హాసోరులో ఏలు కణాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను ఇంతకుముందు ఎవరు శంఘరు రాజు ఉన్నప్పుడు శంఘర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఎవరో శత్రువులు పీలిస్తీలు శత్రువులు అమ్మ శంఘరు గారు ఉన్నప్పుడు శంఘర్ గారు ఉన్నప్పుడు ఎవరో పిలి ఎవరో పీలిస్తీయులు ఓకేనా పిలిస్తీలు ఇప్పుడు వచ్చేసరికి ఎవరు శత్రువులు ఎవరు ఇప్పుడు ఇప్పుడు కనానీయులు ఈ కనాను రాజు ఎవరు అని అంటే అతని పేరు యాబీను అందరు చెప్పండి పేరు యాబీను వెరీ గుడ్ ఈరోజు మంచి మంచి మాటలు మీరు వినబోతున్నారు ఓకేనా అతని పేరు చెప్పండి మరల ఒకసారి ఆ రాజు పేరు ఏం పేరు యాబీను ఓకేనా యాబీను ఇంతకుముందు ఏ గారు ఉన్నప్పుడు రాజు ఎవరు ఎగ్లోను వాడు ఎలా ఉంటాడు ఎగ్లోను అనేవాడు బహుస్థూలకాయుడు అని చెప్పినాను మీకు బహు స్థూలకాయుడు మన అన్న ఎవరాన్న ఏ హూదు ఎడమ చేత్తో ఒక్క పోటు పొడవగానే కత్తి ఎక్కడికి పోయింది పొట్టలోనికి దిగిపోయి ఈ కత్తి పిడి మీద వాడికోవచ్చు పడిపోయింది కత్తి యువతలకు ఉద్దినటువంటి కత్తి వెనక భాగానికి తిరిగి వచ్చినట్టుగా మనం చూసాం అతను ఎగ్లోను అనేటటువంటి వాడు శత్రువు ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి శత్రువు శత్రువుల రాజు ఎవరంటే యాబీను కణానీలో రాజు ఇతని దగ్గర ఇంకొకడు కూడా ఉన్నాడండి అతని సేనాధిపతి అన్యుల హరోసేతులో నివసించిన సిసేరా అమ్మా రాజుగారి పేరేమో యాబీను అంద అందరు చెప్పాలి ఇప్పుడు రాజుగారి పేరేమో యాబీను సేనాధిపతి పేరేమో సిసేరా అమ్మా రాజుగారి పేరు యాబీను ఇప్పుడు సేనాధిపతి పేరు సిసేరా పేర్లు బాగున్నాయా పేర్లు బాగున్నాయి వెరీ గుడ్ సిసేరా ఈ సిసేరా అనేవాడు ఎలా ఉన్నాడు అతనికి తొమ్మిది వందల యనపరథములు ఉండెను అతడు ఇరవై సంవత్సరములు ఇజ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీలు యోహోవాకు మర్రపెట్టిరి ఎన్ని సంవత్సరాలు గడిచింది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ గడిచిపోయిందండి ఎప్పుడు ఏహూదు గారు మరణమైన తరువాత మీరు బాగా గమనించాలి ఇప్పుడు ఏహూదు గారు మరణం కాకముందు బాగుంది ఏహూదు గారు ఉన్నప్పుడు ఆయన చూసుకుంటున్నారు అతని తర్వాత వచ్చేసరికి శంగర్ గారు వచ్చేసారు అమ్మ ఏహూద్ గారు బ్రతికొండ కానీ ఏహూద్ గారు అంటే అతనికి ఒకవేళ సిక్నెస్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు అతనికి మారుగా శంగర్ గారు ఉన్నారు శంగర్ గారు కూడా పిలుస్తీలు చెరలో నుంచి ఇజ్రాయేలీలను కాపాడడం జరిగింది కానీ ఎప్పుడైతే ఏహూదు మరణించాడో వీళ్ళు మరలా పాపంలోనికి పోయారు అప్పుడు దేవుడు పాపం చేస్తున్నారు కనుక ఎవరికప్ప చెప్పాడు కనాను రాజును లేపాడు కనాను రాజు యాభై నువ్వు రా వీళ్ళని దేశకుపోయి శిక్షించు అని అన్నాడు శిక్షించు అని అనగానే అతని దగ్గర ఒక సేనాధిపతి ఉన్నాడు ఆ సేనాధిపతి పేరే పేరు శిశ్యరా అతనికి ఎన్ని రథాలు ఉన్నాయి తొమ్మిది వందల రథాలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బాధించబడ్డారు ఇరవై సంవత్సరాలు బాధించబడ్డాడు ఇది బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఈ బాధ అంతటిని కూడా అందరూ చూస్తున్నారండి అమ్మ ఒక దేశం అంటే మామూలుగా ఉండదు కదా అందులోని ఈ దేశం అంటే పన్నెండు గోత్రాలు ఓకేనా లక్షల మంది జనాంగం ఉండి ఉండాలి ఓకేనా బెంగళూరు అంటే ఏదో మనం చర్చిలో కూర్చున్నట్టు ఈత కాదు కదా చాలామంది ఉండాలి అలానే ఇజ్రాయేలీలు దేశంలో పన్నెండు గోత్రాలు ఉంటే ఈ గోత్రాలలోని చాలామంది ఉన్నారండి వీళ్ళందరూ కూడా దేహోవా దేవుడు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ తెలిసిన వాళ్ళే మరి తెలిసినప్పుడు వచ్చేసరికి జరుగుతూ జరుగుతున్నప్పుడు యహోవాకు మొర్ర పెట్టినప్పుడు మొర్ర పెట్టడంతో పాటుగా మరి ఎవరైనా సరే ముందుకు వచ్చి అయ్యా నన్ను వాడుకో నీ పనిలోకి నా ప్రజలు పాడైపోతున్నారు కదా ఇదిగో నీ ప్రజలు నీ బిడ్డలో పాడైపోతున్నారు కనుక ఆ జ్ఞానం ఏదో ఆ మాట ఏదో నాకు చెప్పు నాయన నాకు నేర్పించు తండ్రి నేను నీ దగ్గరకు వస్తాను నీ పాద సన్నిధిలో ఏమంటే ఈరోజు చాలా మందికి లేజీ అండి బైబుల్ చదవాలి అని అంటే చాలా లేజీ బైబుల్ చదివే ఓపిక ఉండదు అమ్మా మీరు బాధపడుతున్నారా అసలు బైబుల్ చదివేటటువంటి ఓపిక ఉండదు బైబుల్ పట్టడమే ఆలస్యం నిద్ర వచ్చేసింది అసలు బైబుల్ చదవరు నన్ను అడిగితే చాలా నూటికి తొంభై ఐదు శాతం క్రిస్టియన్స్ బైబుల్ చదవరు సంఘాలకు వెళ్తారు చెప్పిన మాటలు వింటారు ఏదో అట్లా రాసుకుంటారు ఇంటికి పోతారు ఈ పేపర్ అక్కడే పడేస్తారు అందుకోసమే మన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వీక్ నోట్బుక్లు ఇద్దామని డిసైడ్ చేసినాం ఎందుకంటే పేపర్లో కొంతమంది పేపర్లో రాస్తున్నారా ఎక్కడ పడేస్తున్నారు అని చెప్పేసి అందుకోసం ఒక నోట్బుక్ ప్రతి ఒక్కరికి ఒక నోట్బుక్ ఒక పెన్ ఇస్తే బాగుంటుందని చెప్పి డిసైడ్ చేసి ఓకేనా ఇక్కడ మీరు బాగా గమనించాలండి ఇంతమంది లక్షల మంది జనం అలా బాధింపబడుతూ ఉన్నారు శత్రువుల చేత బాధింపబడుతూ యహోవాకు మొర్ర కానీ ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను ఎవరైనా అర్థం చేసుకొని దేవుని సహాయాన్ని పొందుకొని దేవుని పాద సన్నిధికి చేరి నాయన నీ బిడ్డలను కాపాడటం కోసం నన్ను నీ సాధనంగా వాడుకో నన్ను నీ పనివారిగా వాడుకో అని ఎవరు ముందుకు రావటం లేదండి అలాంటి స్థితిలోనే ఒక తల్లి ఒక బిడ్డ ఒక ఆడబిడ్డ ముందుకు వచ్చేసి నాయన నీ కూతురుని నేను ఇజ్రాయేలీలు పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు నీ ప్రజలు పాడైపోతున్నారు శత్రువులు ఇక్కడ శత్రువులు మా మీద ప్రబలుతో ఉన్నారు నాయన నేనెందుకు నీ పనిలో వాడబడకూడదు అని ప్రార్థన చేసి దేవుణ్ణి మెప్పిస్తే అప్పుడు దేవుడు ఆమె గురించి చెబుతున్నాడు అండి ఏమంటున్నారు ఆమె ఎలాంటిది అని అంటే నాలుగో వచనం ఆ కాలమున లప్పి దోతునకు భార్య అయినా అంటే ఈమె పెళ్లి కూడా అయిందండి అమ్మా చాలామంది అంటుంటారు ఏడ టైం ఎంత ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో వండి పెట్టడానికి పిల్లల్ని సాగడానికి తర్వాత ఈటికే టైం సరిపోతుంది పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీకి ఎన్ని కష్టాలు ఉంటాయో మీకేం తెలుసు అని అంటుంటారు అందుకోసమే దేవుడు ఈ తల్లి గురించి చక్కగా రాయించేశారు ఏమక కూడా వివాహం అయింది భర్త పేరు ఏం పేరు లప్పిదోతు లప్పి చాలా మంచివాడు లప్పి లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి అని అన్నాడండి ప్రవక్త అంటే పురుషుడు ప్రవక్తి అంటే స్త్రీ దెబోరా ఏం పేరు అమ్మ పేరు దెబోరా అంటే వివాహమైందా వివాహమైంది వివాహం అయిన తర్వాత భర్త కుటుంబంలో పనులు ఉంటాయా అన్న వండటం ఇవన్నీ ఉంటాయా ఉండవా ఏమైనా గవర్నమెంట్ జాబా ఎవరినో ఒక అసిస్టెంట్ పెట్టుకోవడానికి ఏమంటే ఇది దేవుని పని దేవుని పని అమ్మా అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ప్రేమైన వాళ్ళు అవకాశం ఇచ్చేసినప్పుడు దేవుడు ఇచ్చేటటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలండి దేవుడు నిన్ను ఒక సండే స్కూల్ టీచర్గా వాడుకుంటే వెరీ గుడ్ కమ్ కమ్ ఫార్వర్డ్ ముందుకు వచ్చేసేసి సండే స్కూల్ చక్కగా జరిపించు పాటలు పాడదా ముందుకు వచ్చేసాయి కానీ మాకు ఏమీ కూడా వద్దులే అనుకొని వెనకెనక అడుగులేస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతామండి ఇక్కడ లబ్బితోతునకు భార్య అయినటువంటి దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతినిగా న్యాయాధిపతుల గ్రంథంలో ఒకే ఒక స్త్రీ న్యాయాధిపతినిగా స్త్రీలలో నుండి ఒక జడ్జిగా సెలెక్ట్ అయింది దేవుని దృష్టికే జడ్జి దేవుని దృష్టికి జడ్జిగా సెలెక్ట్ అయినటువంటి ఆ తల్లి ఎవరు దెబోరా వెరీ గుడ్ దెబోరా ఇప్పుడు దెబోరా గారు ఉన్నారు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉంది న్యాయాధిపతినిగా ఉంది అన్న సంగతి దేవుడు ఆల్రెడీ ఆమెను డిక్లేర్ చేసేసారు ఆమెకు ప్రవక్త ప్రవక్త అంటే అర్థమేటదమ్మా ప్రాఫిట్ అంటే అర్థమేటది ప్రవచించేవారు ప్రవచించటం అంటే అర్థమేటది రేపేం జరుగుతుందో ఈరోజు చెప్పగలిగిన వాడు రేపేం జరుగుతుందో ఈరోజు భవిష్యత్తును ముందుగానే దేవుని సహాయం వలన చెప్పగలిగేటటువంటి స్థితి వీళ్ళు సొంతంగా ఏం చెప్తున్నది కాదు అమ్మా దేవుడి దగ్గర వీళ్ళు ఉంటే దేవుడు వచ్చేసేసి నమ్మకంగా వీళ్ళు ఉన్నారు కనుకనే దేవుని యొక్క ప్రణాళికలు ముందుగానే వీళ్ళకి చెప్పబడతాయి వీళ్ళు దేశంలో ఉన్నటువంటి వాళ్లకు చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏమో ఒక పక్క ప్రవక్త మరొక పక్క న్యాయాధిపతి రెండు పక్కల అనమాట అంటే రెండు అర్హతలు ఒకేసారి దేవుని చేతిలోని ఏమంటారు డబల్ జాబ్ అంటారు చూసారా రెండు రకాల టూ మినిస్ట్రీస్ చేయటం అంటారు చూసారా అలాంటి వర్క్ చేస్తుందండి ఏమో ఇలాంటి పరిస్థితుల్లో రోజు కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే ఆమె ఎఫ్రామీయుల మన్యమందలి రామాకును బేతేలుకు మధ్య దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండటకు వద్దు తీర్పు తీర్ తీర్పు చేయుటకై ఇజ్రాయేలీలు ఆమె వద్దకు వచ్చుచుండిరి ఆమె యొద్దకు వచ్చిచుండ్రి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సిచ్యువేషన్ చెబుతాను మరలా ఒకసారి బ్యాక్గ్రౌండ్ రిఫ్రెష్ చేసేద్దాం ఏహూదు మరణం అయిపోయాడు అమ్మ ఎవరు ఏహూదు గారు మరణం అయిపోయారు అయిపోయిన తర్వాత జనమందరూ కూడా దోషులుగా మారిపోయారు దేవుడు దోషత్వాన్ని బట్టి ఎవరికి అప్పజెప్పాడు కణాను అయినటువంటి యాబీను చేతికి అప్పచెప్పాడు యాబీనుకు అప్పచెప్పాడు కనుక అతని దగ్గర ఉన్నటువంటి సేనాధిపతి వాడి పేరు సిసేరా వాడి దగ్గర తొమ్మిది వందల రథాలు ఉన్నాయి కాబట్టి తన గుర్రాల బలాన్ని తన రథముల బలమును చూసుకొని వాడు అహంకారంతో ఈ ప్రజలందరి ఇజ్రాయేలీలను కఠినమైనటువంటి బాధిస్తూ ఉన్నాడు అలాంటి బాధలలో దేవుడికి మొరపెట్టి దేవుడి చేతిలోకి తను తాను అప్పగించుకొని నేను నీ సేవకురాలని నేను నీ కూతుర్ని నేను కూడా నీ చేతుల్లోకి పని పనిచేసేటటువంటి నీ దాసురాలుగా మారాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అమ్మ ఎవరు తెబోరా ఈ దేబోరా గారు ఆ రోజు ఏం చేసిందంటే ఏమో ప్రవక్త కదండి ఈ ప్రవక్తకి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక ఒక విషయం చెప్పాడు నాయన ఈ కూర్చో దేవుడు ప్రవచనం అనేది ముందుగానే ఒక చెప్పారండి భవిష్యత్తు చెబుతున్నాడు ఎప్పుడైతే ఏమో ఒక్కతే లైన్లోకి వచ్చేసిందో దేవుడికి ఒక అండ ఉందండి నా మాటలో వినడానికైనా నా మాటలు చెప్పడానికైనా సరే ఇదిగో ఒకళ్ళు దొరికారు నాకు కాబట్టి దేవుడికి ఒక్కళ్ళు దొరికితే చాలండి చాలా మందిని తన దారిలోకి తెచ్చుకోగలుగుతారు ఒక్కడు కూడా దొరకకపోతేనే కష్టం అమ్మా కాబట్టి మనం ఒక్కళ్ళు ముందడుగేస్తే అనేకులు మారతారు ఇక్కడ దెబోరా దొరకగానే దేవుడు సంతోషపడ్డాడు దేవుడు సంతోషపడినట్టుగా వాళ్ళు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు దెబోరాకు ఒక కబురు చెబుతున్నాడు అండి ఏమని చెబుతున్నాడు ఆరో వచ్చిన ఆమె నఫ్తాలి కెదేశులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్ల నేను నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలీలోను పదివేల మంది మనుష్యులను తాబోరు కొండ యొద్ధకు రప్పించము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని అంటుందండి ఎవరితో అంటుంది బారాకు అనేటటువంటి ఒక కొత్త క్యారెక్టర్ కనపడుతుంది ఇక్కడ ఇప్పటికి పేర్లు మరల ఒకసారి చెప్తాను ఏహూతో మరణమైపోయాడు దిబోరా దేవునికి దొరికింది అప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా ఎక్కడ ఉన్నారు యాభీ రాజు చేతి కిందరలో ఉన్నారు తర్వాత అక్కడ సిసేరా అనేవాడు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ దెబోరా గారి భర్త పేరు లపీదోత్ వెరీ గుడ్ దేవుడు ఏమో చెప్పారు అమ్మ మన దగ్గర మన ఉన్నటువంటి వీళ్ళందరూ ఉన్నారు కదమ్మా జనంలో జనంలోని బారాకు అనేటటువంటి ఒక వ్యక్తిని బిలుసుకొచ్చి నఫ్తాలీయులలోను జబూలీలోను ఒక పదివేల మందిని సైన్యాన్ని సమకూర్చుకోమను వీళ్ళు పదివేల మంది ఇటుపక్క అటుపక్క ఎంతమంది ఉన్నారు తొమ్మిది వందల రథాలు వాళ్ళ సైన్యం ఉంది ఇటుపక్క ఎంతమంది పదివేల మంది అటుపక్క తొమ్మిది వందల రథాలు వాళ్ళకు సైన్యం ఉంది కాబట్టి ఇద్దరు కూడా యుద్ధానికి దిగి వచ్చేసినప్పుడు ఖచ్చితంగా కూడా తొమ్మిది వందల రథాలు ఆ శిష్యరా అనేవాడు అతనికి ఉన్న సైన్యము ఈ పదివేల మందికి నేను అప్ప ఆ బారాకుని పిలిపించి బారాకుతో ఒక మాట చెప్పు నువ్వు నాయకత్వం ఊహించు ఈ యుద్ధానికి నువ్వు లీడర్గా ఉండు ఈ యుద్ధంలోని నువ్వు లీడర్గా ఉండి దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు కాబట్టి వాళ్ళందరూ కూడా నీ చేతికి అప్పగింపబడతారు యుద్ధం చేయి అని చెప్పింది అని అన్నప్పుడు ఇక్కడ కామన్గా మీరు గమనిస్తే ఏం చేయాలి అమ్మ అదే మాట కనుక మనోళ్ళతో ఎవరుతో అన్న అనుకోండి అప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు చెప్పండి యుద్ధానికి పోతారా కామన్గా ఏమంటారు ఇప్పుడు పదివేల మంది యుద్ధానికి పోవాలి అప్పటికి ఎన్ని సంవత్సరాలు వీళ్ళు బాధింపబడ్డారు ట్వంటీ ఇయర్స్ ఆల్రెడీ సఫర్ అయిపోయారు ఇరవై సంవత్సరాలు బాధింపబడినటువంటి వీళ్ళు ఇరవై సంవత్సరాలు బాధింపబడినటువంటి వీళ్ళు ఖచ్చితంగా కూడా ఏం చేయాలి వీళ్ళు వీళ్ళకి బాగా తెలుసు అనమాట శిష్యరాగాడి పవర్ ఏంటో వీళ్ళకి తెలుసు తర్వాత వాళ్ళ రథాల పవర్లు ఏంటో తెలుసు వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడతారో వీళ్ళకి తెలుసు ఇవన్నీ తెలుసు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అని అంటే ఇతనికి ఎప్పుడైతే కబుర్ అందిందో కబురు అందిన తర్వాత నిన్ను ఎల్లమన్నాడు కదా అయ్యా అని అడుగుతుంది ఇప్పుడు ఆమె ఆల్రెడీ చెప్పింది అనమాట ఎల్లమంటుంటే ఇతను అంటున్నాడు ఏమంటున్నాడు ఎనిమిదో వచనం చదువుతున్నాం అంతే బారాకు అంటున్నాడు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను కానీ నువ్వు నాతో కూడా రాని రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అని ఉందండి మనోళ్ళు కూడా అప్పుడప్పుడు అంటుంటారు నమ్మకం ఉండదు దేవుడి మీద అమ్మ చేసే పని ఎలా ఉండాలి చేసే పని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ఏదైనా సరే ఒక అవకాశం కనుక దొరికిందనుకోండి ఆ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి ఆ సద్వినియోగం చేసుకుంటే దాన్ని చూసినటువంటి దేవుడు దానికంటే గొప్పదైనటువంటి దానికంటే పెద్దదైనటువంటి బాధ్యతను నీ చేతికి అప్పగపుతారు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీరు దా మీద దావీదు అడవిలో ఎక్కడో గొర్రె పిల్లలను కాల్చుకుంటుంటుంటే ఈ గొర్రె పిల్లని ఒకరోజు సింహం పట్టుకుంది దాన్ని ఏం చేశాడు సింహం అనేది పట్టుకుంది సింహం పట్టుకున్నప్పుడు సింహాన్ని ఏం చేశాడు సింహాన్ని ఏం చేశాడు దాన్ని కొట్టి చంపేశాడు కొట్టి చంపాడు చంపలేదు కొట్టి చంపాడు కొట్టి చంపేశాడు రెండోసారి వచ్చింది ఎలుగుబండి వచ్చింది ఎలుగుబండి వచ్చినప్పుడు దాన్ని కొట్టి చంపాడు అప్పుడు కనుక కొట్టి చంపకుండా పారిపోయాడు అనుకోండి అప్పుడు కనుక కొట్టి చంపకుండా పారిపోయి ఉంటే గొలియాతును కొట్టే ఛాన్స్ ఇస్తాడు ఆ దేవుడు ఆ రోజు సింహం ఎదురు పడగానే అప్పుడు ఒక్కటే అనుకున్నాడు ఆ బాల సింహాన్ని చూసిన తర్వాత మీరు ఎవరన్నా నిలబడతారు దాని ఎదురుగా అమ్మా ఎంత ధైర్యంగా ఉంటారో కదా గజ గజ ఉనికి సావరు అసలు ఫస్ట్ ఆ సింహాన్ని కొట్టాడు సింహాన్ని చంపేసేసాడు దాన్ని కొట్టి చంపాడు చంపగానే దేవుడికి నచ్చింది అప్పుడు కొట్టడానికి తనలో ఉన్నటువంటి ధైర్యం ఎవరు తన బలాన్ని చూసుకోలేదు అయినా నిక్కరేసుకునే పిల్లోడు అండి అప్పటికి నిక్కరేసుకునే పిల్లోడు సింహాన్ని చంపడం అంటే మామూలు కాదు అప్పుడు నమ్ముకుంది ఎవరిని దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎలుగుబంట వచ్చినప్పుడు నమ్ముకుంది ఎవరిని దేవుణ్ణి నమ్ముకున్నాడు అందుకోసమే ఎప్పుడైతే దావీదు ఎదుట గొలియాత అనేవాడిని గొలియాతుడు చూసిన తర్వాత ఒక మహాసామ్రాజ్యం గజగజలాడుతూ ఉంటే అసలు వాడిని చూసి కొంచెం కూడా భయపడనటువంటి ఒక బాలుడు ఎవరంటే ఎవరు మిస్టర్ డేవిడ్ ఆ దావీదుకు భయమే లేదు భయం వేయకపోగా దావీదికి వాడు అంటున్న మాటలకు దావీది కోపం వచ్చేసింది అప్పుడు మిగిలిన వాళ్ళందరూ అనుకోవాలా ఒరే ఇక్కడ వణుకుతో చచ్చిపోతుంటే నీకు రోషం పొడుచుకుతుందా అని అనుకోవాలి అంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ప్రేమైన వాళ్ళ దాన్ని అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి ఇప్పుడు బారాకుకి అవకాశం వచ్చింది బారాకు బారాకు దాన్ని వినియోగించుకోలేదు వినియోగించుకోలేదు కానీ ఒక మాట అంటున్నాడు నేను యుద్ధానికి అయితే యుద్ధానికి నేను వెనకడుగు వేస్తాను అని అంటలేదు దేవుడు ఖచ్చితంగా కూడా దేవుడు ఖచ్చితంగా కూడా వా అప్ప చెబుతాను అని అంటే అప్ప చెబుతాడు కానీ నువ్వు నా రా నువ్వు నాతో పాటురా నువ్వు నాతో పాటు రా ఎందుకు ఆయన కనుక నీకు ఏదైనా చెప్పాడనుకో నీకు చెప్పిన మరుక్షరం నాకు చెప్పొచ్చు నువ్వు నాతో రా అని ఏ నువ్వే డైరెక్ట్గా అడగచ్చుగా దేవుణ్ణి ఏ నువ్వే డైరెక్ట్గా అడగచ్చుగా అమండి అడగొచ్చు కదా కానీ అడగటం లేదండి నువ్వు నాతో వచ్చిన ఎడలా ఇప్పుడు ఇప్పుడు కొంతగా సరే కొద్దిగా బెసకనట్ట విశ్వాసం అనేది సంపూర్ణంగా ఉందా విశ్వాసం అనేది కొద్దిగా సడలిపోయిందా విశ్వాస విశ్వాసం కనబడుతుంది కొద్దిగా అయినా సరే అందుకోసం అప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు దేవుడు అప్పుడు ఆమె తొమ్మిదవచను అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు మరలా తెలిసి చెప్పేశారు నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు ఏమండి అసలు ఈ ఘనత అనేటటువంటి మాట ఈరోజు సంఘాలను కూల్చి అవకలే చేస్తుంది ఎక్కడికి పోయినా సరే ఫస్ట్ నేనే కనపడాలి ఎక్కడున్నా సరే నా పేరే మారుమోగిపోవాలి నేనే ముందుండాలి నేను చెప్పిందే ఏమండి నేను చెప్పిందే అది వేదం కావాలి ఏమండి ఎట్లయి పేరు చూస్తే ఈరోజు బరే నాయన దేవుడు పని జరగటం ముఖ్యం అని అనుకోవటంలా జనం దేవుడు పని ఆగినా పర్వాలేదు కానీ ఎవరు ఉండాలి నేను ముందుంటేనే ఆ పనిలోని లేకపోతే నన్ను కనుక పిలవలేదా అయ్యో నేను రాని రాను కన్వినర్ మీ పేరేనండి అయితే వస్తా లేవండి మీ పేరు మర్చిపోయినామండి మర్చిపోయినా కాబట్టి నేను రానట చూసారా అవునా కదా ఇక్కడ దేవుడు బారాకుతో థెబోరా ద్వారా ఒక మాట చెప్పిస్తున్నారు నువ్వు ఆల్రెడీ నేను వస్తే వస్తానంటున్నావు కనుక అనుక మనం అయితే యుద్ధానికి వెళ్తాను యుద్ధానికి వెళ్తున్నాం కానీ ఆ యుద్ధం వలన నీకే మాత్రం పేరు రాదు అన్నాను అంటే పేరు రాదంటే అర్థం ఏంటిది శత్రువు అసలు మెయిన్ విలన్ ఉంటాడు చూశారా ఆ మెయిన్ వేళను నీకు దొరకడం అని అర్థం ఆ మాట చెబుతున్నారు చూడండి ఏమంటున్నారు నేను నీతో అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు యోహో ఒక స్త్రీ చేతికి శిష్యేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశకు వెళ్ళెను అని ఉందండి కేదేశకు వెళ్ళాను ఏమంటే యుద్ధానికి వెళుతూ ఉన్నారు యుద్ధంలోని ఆల్రెడీ ఒక స్త్రీ అవుతుంది ఈ యుద్ధం జరగబోయేటటువంటి ఈ యుద్ధంలోని ఆ యుద్ధంలోని శిష్యేరా అనేటటువంటి వాడిగా మెయిన్ ఇక్కడ వాడే కదా తొమ్మిది వందల రథాలు ఏమంటే మొకటం లేని చక్రవర్తిగా వాడే చాలా బాధ పెడుతున్నాడు రాజు ఏమో యాబీన్ అనేవాడు ఉన్నా కూడా యుద్ధం చేయాల్సింది ఆ ప్రత్యొత్తులు ఓడించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది శిశేరా మీదనే ఉంటుంది ఈ శిశేరా గాడు ఏం చేశాడు అని అంటే ఇలా వెళ్తున్నారు కాబట్టి అమ్మగారు అంటుంది ఇదిగో నేను వస్తున్నాను నీతో పాటు కానీ ఆ ప్రయాణం వలన నీకు ఘనత కలగదు మొదటిది ఆ శత్రువు నీ చేతికి దొరకడు ఆ శత్రువును చంపేటటువంటి అవకాశం ఇప్పుడు ఎవరికి ఇస్తానంటున్నాడు దేవుడు ఒక స్త్రీ చేతికి ఇస్తానంటున్నారండి ఏమంటే వీడి వీడి పవర్ ఎంత ఉంది తొమ్మిది వందల రథాలు మహాసైన్యం ఆ మహా సైన్యానికి మొకటం లేని సేనాధిపతి పేరు ఎట్టుంది ఎంత గ్రాండ్గా ఉంది ఏమండే ఉందా లేదా ఎంత గ్రాండ్గా ఉందండి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు యుద్ధం జరగబోతుంది ఈ యుద్ధంలోని ఈ శత్రువుని ఒక స్త్రీ చేతులు చంపిస్తాను అని అన్నాడండి మొత్తం మీద యుద్ధం అనేది జరుగుతుంది ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం పద్నాలుగు వచ్చిన చూద్దాము దేబోరా అంటుంది లెమ్ము యోహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినమిది యోహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీదకు దిగి వచ్చను బారాకు వారిని హతము చేయునట్లు యోహోవా సిసేరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలి నడకన పారిపోయాను అని ఉందండి చాలా బాగుంది కదా చదువుతుంటే తీసేరా ఇంతకుముందు వీడు వీడు చూస్తేనేమో రథాల మీద గుర్రాల మీద దర్జాగా పోయేటోడు ఎప్పుడైతే దేవుడు రంగంలో దిగాడో ఈ రథం ఎడిపోయిందో తెలియదు వీడు గుర్రం ఎడిపోయిందో తెలియదు ఈడు సైన్యం ఎడిపోయిందో తెలియదు వీడు ఆ రథం మీద నుంచి దిగి ఏం చేస్తున్నాడు కాలి నడకన అనే మాట ఉందండి కాలిరడకన పారిపోయను ఈలోక యుద్ధం ఎవరి జరుగుతుంది బారాకు దొరికినోళ్ళం దొరికినడుగు చంపేస్తున్నాడు అక్కడ ఆల్రెడీ ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు అమ్మ దెబోరా గారు దగ్గరుండి చూస్తూ ఉన్నారు ఈడు చూస్తేనే యుద్ధంలో అందరికీ నాయకత్వం వహించాల్సిన సేనాధిపతి ఈడు పరారైపోయాడు పరారైపోయాడా ఈడు పరారైపోయాడు ఎక్కడికి పరారైపోయాడు వీడు వీడు పరారైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోసేతు వరకు తరముగా శిశేరా యొక్క సర్వసేనయు కత్తి వాతన కూలెను ఒక్కడైనను మిగిలి ఉండలేదు సైన్యం మొత్తాన్ని చంపేసేసారండి ఏమైనా రథాలు ఒకే ఒక రోజు ఇరవై సంవత్సరాలకు బాధకు ఒకే ఒక రోజున ఒక గంటలోనే ఆ దానికి రిజల్ట్ అనేది దేవుడు చూపిస్తున్నారు చూసేరా ప్రేమైన వల్ల దేవుడు నీ పక్షాన ఉంటే ఎంత పెద్ద సమస్యకైనా ఒక సెకండ్లో ఆన్సర్ చేయగలడు ఇప్పుడు ఇజ్రాయేలీలు పెట్టిన మొరకు సమాధానం దొరికింది అక్కడ ఆ సమాధానం దొరికింది వాళ్ళందరూ చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ సిసేరా ఎక్కడికో పారిపోతున్నాడు అండి పదిహేడు హసోరు రాజు అయినటువంటి యాబీనుకును కయీనుడైన హెబేరు వంశస్థులనుకు సమాధానము కలిగి ఉండెను కనుక సిసేర కాలి నడకన కయ్యేనియుడకు హెబేరు భార్య అయిన యాయేలు గోడారమునకు పారిపోయేను ఇక్కడ ఒక మంచి మాట చెబుతున్నారు మరల చదువుతాం పదిహేడో వచనం హాసోరు అయిన యాబీనుకును కయ్యేనియుడైన హెబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను అని ఉందండి ఇక్కడ ఒక వీళ్ళు ఇస్రాయేలీలు కాదు యుద్ధం ఎవరెవరు జరిగింది ఇజ్రాయేలీలకు యాభైను దగ్గర ఉన్నటువంటి సిసేరా సైన్యానికి జరిగింది యుద్ధం జరిగింది బాగుంది ఈ రాజుగారికి కొంతమందితోనే మంచి ఐక్యత ఉంది సమాధానం కలిగి ఉన్నారు ఆ సమాధానం వీళ్ళు ఎవరో కాదండి సాక్షాత్ వీళ్ళు ఇత్రో గారు ఉన్నారు కదా ఇత్రో ఎవరు ఇజ్రాయేలీడు కాదు మామ ఎవరో మోసే మామగారైనటువంటి ఇత్రో ఏమంట అతను ఇజ్రాయేలీడు కాదు ఈ ఇజ్రాయేలీడు కానటువంటి ఈ వంశం ఉంది చూసారా ఆ వంశానికి ఈ యాబియన్ రాజుకి కూడా కొంత సమాధానం ఉందంట అప్పట్లోని వాళ్లతో పాటు ఇక్కడికి వచ్చి వీళ్ళు కూడా ఇజ్రాయేలీలు ఏ ప్రాంతాల్లోనైతే బ్రతుకుతున్నారో అక్కడికి వచ్చి బతుకుతున్నారు అమ్మా హెబేరు వంశస్థులు అని అన్నారండి అక్కడికి వెళ్ళినప్పుడు ఇతను ఏం చేశారంటే సిసేరా కాలినడకన కయీనియుడగు హెబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు ఏ గోడారానికి ఎందుకు బారిపోయాడు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఏకంగా మంచోళ్ళే వాళ్ళకి వీళ్ళకి సమాధానం అనేది ఉంది ఏమండి శత్రువు ఎవరు ఈ శిశేరా శత్రువు ఎవరికి శత్రువు ఇజ్రాయలు శత్రువు ఈమెకి ఏమైనా శత్రుత్వం ఉందండి ఏమైనా శత్రుత్వం లేదు అందుకోసమే వాడు నమ్మి లోపలికి వస్తుంది వాడు లోపలికి వచ్చింది ఎందుకు నమ్మాడు అక్కడికి వచ్చేసాడు అక్కడికి వచ్చేసినప్పుడు ఈ హెబేరు భార్య అయినటువంటి యా ఏలు వెరీ గుడ్ పవర్ఫుల్ లేడీ ఇన్ ద బైబుల్ డేర్ కలిగినటువంటి ఒక ధైర్యవంతురాలు బైబుల్లోని మనం ఏమైనా చూస్తున్నామండి ఒక ధైర్యవంతురాలైన దెబోరాని ఇప్పటివరకు చూసాం ధైర్యవంతురాలు యుద్ధంలోనికి పోయి దర్జాగా పోరాడండి దేవుడు మీ పక్షాన ఉన్నాడు ఏమంటే యుద్ధానికి పోవాలంటే ఏమన్నా మార్కెట్కి పోయి రావటం అనుకున్నారా మార్కెట్కి పోయి కూరగాయలు రావటం అనుకున్నారా తలలో ఏమండి మెడకాయ మీద తలకాయ ఎగురుతూ ఉన్నప్పుడు రక్తం చెందుతూ ఉన్నప్పుడు మొండాలు తెగిపడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాణం తన ముందే పోతూ ఉన్నప్పుడు అలాంటి యుద్ధ భూమిలోకి కథన రంగంలోకి కాలు పెట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలండి అంత ధైర్యం ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు నేను నమ్మిన దేవుడు నన్ను కాపాడుతాడు ఆ యుద్ధంలోనే నా ప్రజలైనటువంటి ఇజ్రాయిలీలకు విజయాన్ని అందించేటటువంటి నా దేవుడు ఆ యుద్ధ రంగంలోకి నేను వెళ్ళినా కూడా నన్ను కాపాడతాడు అన్నటువంటి ఒకే ఒక ధైర్యం ఇప్పుడు ఈ శిశేర అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు యాయేరు అమ్మ యా ఏలు వెరీ గుడ్ యా ఏలు గుడారమణకు పారిపోయినా అప్పుడు యా ఏలు శిశేరాను ఎదుర్కొనపోయి అతనిని చూసి నా ఏలినవాడా అని అంటుందండి మై లార్డ్ అని అంటుంది ఎవడి అలాగనకంటే వందనాలు బ్రదర్ అని ఏమనుకుంటాం మనం అమ్మ ఈ అమ్మకాయ నాకు మంచిగా ఉన్నట్టే కదా వందనాలు చెప్పలేదు అని అంటే ముఖమంతా ఎంతలాగా దిప్పిపెట్టింది పెట్టిందంటే అర్థం ఏంటిది ఆ అమ్మకాయ మనకి పడదన్నమాట ఏమేమంటుంది నా ఏలినవాడా నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారం లోపలికి వెళ్ళిపోయినాట ఎందుకు బయట కనుక కనపడితే కుమ్మకలు కుమ్మకలు వేస్తారు బయట కనుక ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ కత్తులు తీసుకొని తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ సైన్యంలో ఒక్కడం మిగలలేదు రథాలు పోయినాయి ఎనప రథాలు పోవటం అంటే మామూలు కదండి ఏం చక్క రథాలు లేకపోతే ఇంకొక రథాలు ఇంకొక రథాలు అంటే పర్వాలేదు ఇనప రథాలను కూడా కైవసం చేసుకున్నారంటే అవి అయితే ఇత్తడి అయితేనే బంగారం అయితేనే దేవుడు ఒక్కసారి రంగంలో దిగిన తర్వాత ఎదుట ఎలాంటిది ఉన్నా కూడా అదేమి మిగలదు దేవుడు ఒక్కసారి రౌండ్లో దిగితే ఇంకేం మిగలదు ప్రియమైన వారులారా అంతేనా ఇక్కడ దేవుడు రింగులో దిగాడు ఇంకెవడో శత్రువు అక్కడ మిగలేదు వీడు పరారైపోయాడు యాయేలు యొక్క గుడారంలోకి వెళ్ళిపోయాడు ఆమె చాలా తెలివిగా మాట్లాడుతుందండి ఆమె ఏమంటుంది ఆమె గొంగలితో అతనిని కప్పగా అతడు దప్పిగొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగను ఏమడుగుతున్నాడండి అండి ఏ రాంగులో నేను చేసింది ఉంది కదా యుద్ధానికి పోయేటప్పుడు ఎలా పోతాడు తలకు శిరస్థానం ఒకేనా ఇది తీసేసి ఉంటాడు ఈ డ్రస్ వేసుకుని వెళ్ళేటప్పుడు బూట్లు డ్రెస్సు కత్తి ఇవన్నీ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు అసలు వాడు అంటే మీరైతే రానేతారమ్మా ఓ అమ్మో రక్తం ఏంది ఈడు ఒంటి నిండా ఏంది ఈ అలిసిపోయి ఉన్నాడు అని భయపడి వాడు రాంగులోని మీరు పలారైపోతారు ఆమె పిలిచి లోపలికి రాగానే గుడారంలోకి రాగానే అయ్యా మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉండాలంటే ఏం చేయాలా ఏం చేయాలా ఒక గొంగలు కప్పేస్తానని చెప్పేసి గొంగలు కప్పేసిందండి కప్పి కప్పిన వెంటనే అతను ఏమని అడిగారు దప్పికొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగను ఆమె అడిగింది మంచి నీళ్ళు అడిగింది ఈ అమ్మ ఏం చేసింది ఆమె ఒక పాల బొడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతనిని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమును నిలిచి ఉండము ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడనో లేడని చెప్పవలను అమ్మా ఎంత ట్రైనింగ్ ఇచ్చాడో నమ్మకంతో ఇచ్చాడా నమ్మకం దిగలేదా ఏమంటే ఇప్పుడు ఈళ్ళీళ్ళు ఒకటే యాక్టివల్గా అయితే కానీ శిశేరా ఎప్పుడైతే లోపలికి వచ్చేసి మంచినీళ్ళు అడిగారో మా అమ్మ ఏం చేసింది మంచిగా చక్కగా పాలతో కూడిన వెన్నతో కూడినటువంటి మేగడ పాలు అంటారు చూసిన తర్వాత జయాల్లో ఉంటుంది అనమాట మేగడతో ఉన్నటువంటి పాలు మేకడ ఎక్కడ ఉంటుంది అమ్మ పాలంటే కొంచెం గోరువెచ్చగా అయితే అప్పుడు అప్పటికి మేకడ కనపడుతూ ఉంటుంటుంది అంటే గోరువెచ్చను పాలు ఇచ్చేసింది మీకు కామన్గా డాక్టర్ అప్పుడప్పుడు మీకు సజెషన్ ఇచ్చి ఉంటారు ఎప్పుడు ఎప్పుడైనా సరే ఎప్పుడు నిద్ర డాక్టర్ గారు అంటే ఏమంటాడు సాయంకాలం శుభ్రంగా వెచ్చటి నీళ్లతో స్నానం చేసేసి ఆ తర్వాత గోరువెచ్చని పాలు పడుకునే ముందు కొన్ని తాగడానికి ఆయన ఆటోమేటిక్గా నిద్ర వచ్చిద్దాం ఇప్పుడు మనోడు ఎలా ఉన్నాడో అలిసిపోయాడో అలిసిపోలేదా బాగా అలిసిపోయాడు పైగా పరుగెత్తుకొని వచ్చేసాడు అమ్మ కొంచెం మంచినీళ్ళు అమ్మ నానగా అమ్మ ఏం చేసింది మంచి గోరెచ్చని పాలు ఇచ్చేసింది చక్కగా దాగాడు తుప్పడ కప్పుకున్నాడు మూలక మంచిగా గునికాడండి ఇప్పుడు ఏం చేయాలేమా నాకు ఎందుకు శత్రువు వాళ్ళకి శత్రువు ఫైటింగ్ ఎవరెవరికి వాళ్ళకి వీళ్ళకి ఫైటింగ్ అని అనుకోవటం లేదండి దేవుడు ఇచ్చేటటువంటి అవకాశాన్ని నేనెందుకు దుర్వినియోగం చేసుకోవాలి ఆ దేవుడే వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేసి ఈ శత్రువులు అందరినీ కూడా లోపరుస్తూ అతనికి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడి చేతులు నేనెందుకు వాడబడకూడదు అంటే డేరు ఉండాలా వద్దండి అసలు వాడు ఇంట్లోకి వచ్చినప్పుడు మాట్లాడటానికి డేర్ ఉండాలి మొదటిది ఇప్పుడు శత్రువు లోపలికి వచ్చేసినప్పుడు యాయేలు అని అంటే అర్థం ఏంటంటేనమ్మా యాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే అమ్మా చెప్పమ్మా అడవి మేక వెరీ గుడ్ ఏంటిది వైల్డ్ గోట్ అంటారు అడవి మేక అడవి మేక ఎట్లుంటుంది కొమ్ములు ఎట్ట తిరిగి ఉంటాయి కొమ్ములు ఎట్ట తిరిగి ఉండవు ఇప్పుడు అమ్మ అర్థమైందా కొమ్ములు ఎట్ట తిరిగి ఉండవు కొమ్ములు ఎట్ట తిరిగి ఉంటాయి దానికి ఉన్నటువంటి డేర్ ఏంటంటే ఇప్పుడు కొండ ఉందనుకోండి మనం కొండ ఎక్కాలంటే ఏం చేస్తాం మనకు మెట్లు మెట్లుకుంటే ఎక్కుతాం లేకపోతే ఎక్కం మామూలు మన దగ్గర ఉన్న గొర్రెలు కానీ మేకలు కానీ ఎక్కాలి అని అంటే దానికి దారి ఉంటేనే ఎక్కుతాయి కానీ ఇది అట్లా ఉండదు ఒక కొండ కనుక ఇలా ఉంటే రాతి పర్వతాలు కనుక ఉంటే అది ఆటోమేటిక్గా చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా కూడా సందులోనే అట్లాగ ఇట్లాగైనా సరే హైట్ వెళ్ళిపోద్ది డైరెక్ట్గా టాప్గా ఎక్కగలిగిద్ది అది టాప్కి ఎక్కగలిగిద్ది ఎక్కడా కూడా ఎంత డేరుగా ఉంటుంది ఎంత డేరుగా ఉంటుందండి దాని మీద కనుక నువ్వు ఎదురుపోయి కొట్టాలనుకున్నావు అనుకో అది చచ్చిపోయేంత వరకు చివరి వరకు పోరాడుతూనే ఉంటుంది తప్ప అది పొరపాటును కూడా అడుగు వెనకేదు అది దానికి ఉన్నటువంటి డేర్ అర్థమవుతుందా యాయేలు అనే మాటకు అమ్మా వైల్డ్ గోట్ అడవి మేక అని అర్థం అండి అడవి మేక ఆ మేకకు ఆ ఆ మేక క్వాలిటీస్ ఎలాగైతే ఉంటాయో ఖచ్చితంగా కూడా మన అమ్మగారిలో కూడా అదే క్వాలిటీస్ ఉన్నాయండి శిశేర్ అనేవాడు వచ్చేసాడు ఏమాత్రం భయపడలేదు భయపడకపోగా వాడిని పాలు ఇచ్చేసేసి వాడికి దాహం తీర్చి వాడిని నిద్రపుచ్చింది ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుంటుందండి ఏమంటుంది ఇరవై ఒకటి పిమట హెబేరు భార్య అయిన యాయేలు గొడారపు మేకు తీసుకొని ఆమె దగ్గర ఏముంది ఇంతకుముందు శంగర్ దగ్గర ఏముంది శంబరికి దొరికినటువంటి ఒకే ఒక ఆయుధం అతని చేతులు రోజు వాడుకునేటటువంటి ఏమా ఏంటిది మునుకోల కర్ర అతను రోజు వాడుకునేది అదే కాబట్టి దాన్నే దేవుళ్ళో వాడాలి అని అనుకుంటున్నాను అది చాలు నాకు నేను రోజు వాడుకునేదే నాకు ఇది చాలు అనుకుంటున్నాడు ఇప్పుడు అమ్మగారి దగ్గర ఏముంది అమ్మా ఇప్పటి వరకు కూడా గొడ్డలు ఉతకటం లేకపోతే కొండలు రొత్తటం లేకపోతే ఇల్లు వడటం కూర్చి మనం నేర్చుకున్నాం కానీ ఈ అమ్మకు ఇంకొక పని కూడా తెలుసు ఏంట పని గుడారాలు వేస్తారు కదండి గుడారాలు వేసినప్పుడు ఏం చేస్తారు గుడారాలు అంటే టెంట్లు వేస్తారు కదా టెంట్లు వేసినప్పుడు ఏం చేస్తారు టెంట్ ఆ టెంట్ మేకులు ఉంటాయి మేకులకు తాళ్ళు కడతారు మేకు కొట్టాలంటే ఏం కావాలా సుత్తి కావాలి వెరీ గుడ్ సుత్తి కావాలా మేకులు కావాలంటే వీళ్ళు గుడారాల్లో ఉంటారు కాబట్టి కామన్గా వాళ్ళ దగ్గర ఏం దొరుకుతాయి అమ్మా కామన్గా ఏం దొరుకుతాయి ఒక మేకు దొరికిద్ది ఒక సుత్తి దొరికిద్ది కొన్ని తాళ్ళు దొరుకుతాయి ఇవన్నీ కామన్ అండి ఏమంటే వచ్చినోడు ఎలాంటి వాడు ఒక సేనాధిపతి మామూలు సైనికుడు ఏం కాదు ఒక సేనాధిపతి ఇప్పుడు ఆ సేనాధిపతి లోపలికి వస్తే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ అమ్మ ఎంత చక్కగా వాడుకుంటుంది అని అంటే ఇరవై ఒకటి పిమ్మట హెబేరు భార్య అయిన యా గుడారపు మేకు తీసుకొని శుద్ధి చేత పట్టుకొని అతని యొక్కకు మెల్లగా వచ్చి అని ఉందండి ఎలా వస్తుందంటమ్మా ఎందుకు మెల్లగా వస్తుంది ఈ అవకాశం నేను చేయదర్చుకోకూడదు మొదటిది రెండోది వచ్చేసరికి పొర్రపాటును కనుక ఈడు నన్ను అనుకో ఈడు లేసి ఏం చేస్తాడు ఫస్ట్ వచ్చే దుర్మార్గురాల పాలిచ్చి నిద్రపుచ్చింది ఎందుక అని చెప్పి ఏం చేస్తాడు ఆ మేగు తీసుకొని అవసరం అనుకుంటే ఈమె కొతికలోనే దించి చంపేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు శత్రువు బలమైనటువంటి శత్రువు బలహీనురాలు ఎవరు యాయలు బలహీనురాలండి ఒక స్త్రీ బలహీనమైనటువంటి ఘటం అనుకుంటాం మనం అమ్మ దేవుడి పనిలోని ఎంత బలంగా వాడబడుతుందో సో సార్ ఇప్పుడు ఏమంటుంది మేకు తీసుకొని సుత్య చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతడికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్టు ఆ మేకును అతని కనతలలో దిగ కొట్టగా ఎక్కడ కొట్టింది కనత అంటే తెలుసుగా ఈ పాటలో దెబ్బ తగిలితే వాడికి మైండ్ పని చేయదు ఈ పార్ట్లో దెబ్బ తగిలితేనే మైండ్ పని చేయదు ఆ పార్ట్లో మేకు కొడతుంది ఏమో ఏమండి ఏదో ఏమో ఏదో చెక్క కొట్టినట్టు కొడుతుంది ఏదో చిన్నది శీలం కొట్టినట్టు ఎక్కడ ఎట్ట కొట్టింది కొట్టిన కొట్టడం కనతలో దిగ కొట్టగా అతడు సత్యను అతడు సత్యను అతని గురించి ఇంకొక మాట ఉంటుందండి ఇంకొక మాట ఉంటుంది ఏమో అసలు చాలా పవర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంటుంది అతను ఏమంది చూడండి ఇంకా అతడు సత్యను బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి రమ్ము నీవు వెదుకుచున్న మనుషుని నీకు చూపించదని అనగా అతడు వచ్చినప్పుడు సిసేరా సచ్చి పడి ఉండెను ఆ మేకు అతని కనతలలో దిగి ఉండెను కొట్టిన కొట్టడం కణతలో నుంచి బుర్ర మొత్తానికి దిగి ఎక్కడ పోయింది భూమిలోకి దిగిపోయిందండి అంటే మన యాఏ లక్క ఏ రేంజ్లో కొట్టి ఉంటుందో దెబ్బ ఏమండే ఎంత బలంగా కొట్టి ఉండాలి దెబ్బ ఎంత బలంగా కొట్టు మిస్ అయిపోయిందో అమ్మా మిస్ అయిపోయిందో ఏమైపోద్ది ఏమండి ఒక ఎంత ఇప్పుడు మీరు బాగా గమనించండి ఇంతకుముందు శిష్యర్ అనేటోడు రేంజ్ ఏంది తొమ్మిది వందల రథాలు ఒక మహా సైన్యం సేనాధిపతి మొకటం లేనటువంటి ఒక మహా మహాసామ్రాజ్యానికి తిరుగులేనటువంటి ఒక సేనాధిపతిగా సైన్యాధిపతిగా ఉన్నవాడు ఎంతెంత బతికి ఇంటెనక చావటం అంటే తెలుసా మీకు ఏమన్నా సప్త సముద్రాలనే ఈది పిల్ల కాలంలో పడి చచ్చిపోవటం అంటే మీకు తెలుసా ఈడు అట్నే ఉంది ఇప్పుడు అమ్మా ఎవరితో చంపించాడు దేవుడు యాయేళ్ళకి చేశాడంటే ఒక్క అవకాశం అమ్మా ఆ అవకాశాన్ని వినియోగించుకుంది ప్రేమైన వారు ఏమండి ఒకరో ఒకవేళ కనుక ఆ రోజు భయపడింది అనుకోండి ఆమె గురించి ఈరోజు మాట్లాడుతాం మనం లేకపోతే ఆ గోడారం నుంచి పారిపోయింది అనుకోండి ఈరోజు మనం మాట్లాడుకుంటామా ఆ శత్రువును కనుక చంపకపోతే మనం మాట్లాడుకుంటామా అందుకోసం ఎప్పుడీ మన దేవుని పిల్లలారా స్త్రీలుగా పుట్టడం అనేది బలహీనమైన ఘటం దేవుని యొక్క సంకల్పం నెరవేర్చటం కోసం ఆయన బిడ్డలను కనటం కోసం ఓకేనా కనటం కోసం మీ శరీరాలు బలహీనమేమో కానీ దేవుని పనిలో మీరు బలమైనటువంటి ఘటాలు దేవుని యొక్క పనిలోని మీరు బలమైనటువంటి ఆయుధాలు మీరు ఇదిగో ఎంత ధైర్యవంతురాలండి ధైర్యవంతురాలు శత్రువు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా శత్రువు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా ఏమి ఎలా ఉంది ధైర్యంగా నిలబడింది మొదటిది దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది శత్రువుని చంపేటప్పుడు ఏమాత్రం వెనకాడకుండా కూడా అతనిని నేల కరిపించింది ప్రియమైన దేవుని పిల్లలారు ఇప్పుడు నీకు నాకు శత్రువు కూడా ఒకడున్నాడు ఎలాగైతే యాయేలు ఒక్క దెబ్బకు మేకుతో తల చిత కొట్టేసిందో శుచ్చి తీసుకొని బుర్ర పగల కొట్టేసేసిందో నీ శత్రువుని కూడా నువ్వేం చేయాలో తెలుసా రోజు నీ శత్రువుని కూడా నువ్వేం చేయాలి ఏమండి శత్రువు కోసం ఏమేమి వెతకలేదండి ఏం వెతికింది ఏమన్నా బారాకు వెంటబడి తిరుగుతున్నాడు కానీ ఏం వెతకలే ఫస్ట్ పాయింట్ శత్రువు వాడే వెతుక్కుంటూ దేవుడే కరెక్ట్గా ఏమ దగ్గర పంపించాడు మొదటిది ఎప్పుడు దేవుడే దేవుడే ఆ శత్రువును వెతికి ఈమె దగ్గర పంపించేశాడు నీ దగ్గరకు కూడా శత్రువుని నీ శత్రువుని నీ దగ్గరకు కూడా పంపిస్తాడు నీ దగ్గరకు కూడా దేవుడి చేతులు నువ్వు వాడబడాలి అని దేవుడికి నువ్వు నిన్ను నువ్వు సమర్పించుకుంటే దేవుడికి నిన్ను నువ్వు నమ్మకస్తురాలుగా కోసం నువ్వు నిలబడితే దేవుడు నీ శత్రువు అయినటువంటి ఎవరు నీ శత్రువు అమ్మా పక్కింటి పొల్లమ్మ చూసారా దాన్ని జుట్టుపట్టు కొట్టాలనుకుంటున్నావా వాళ్ళేం కాదు ఓకేనా మన శత్రువు ఎవరు మనకున్నటువంటి ఏకైక శత్రువు అపవాది ప్రేమైన దేవుని పిల్లలు అపవాదిని దేవుడు ఆయనే నీ పాదాల దగ్గరికి తీసుకురాగలుగుతాడు నీ పాదాల క్రింద ఏమండి ఆల్రెడీ దెబ్బ కొట్టడం ఈజీ అంటారు ఈజీ కదంటారు ఆల్రెడీ అపవాది అనేవాడు మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క చేతిలో వాడు ఆల్రెడీ చావు దెబ్బ తిన్నాడు చావు దెబ్బ వాడిని దేవుడు ఏమంటున్నాడంటే అమ్మా నీ పాదాల దగ్గరగా తీసుకొస్తా తొక్కుతావా లేదయ్యా నేను దొక్కించుకుంటానయ్యా అంటావా తొక్కుతావా శీఘ్రముగా నీ నీ పాదాల దగ్గరికి దేవుడు తీసుకురాటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమను యాయేలు ఎంతో ధైర్యవంతురాలుగా దేవుడు పక్షాన్ని నిలబడి ఇజ్రాయేలీలు ఒక విజయాన్ని అందించినటువంటి ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక గొప్ప ధైర్యవంతురాలుగా దేవుడి చేతులు వాడబడినటువంటి ఒక సాధనంగా నిలబడుతుంది ఈరోజు కంటికి కనబడే ఆ శత్రువుని ఆమె చేతులు ఎందుకు చంపించాడో తెలుసా ఈరోజు కంటికి కనబడనటువంటి అపవాది అనేటటువంటి వాడిని ఇదిగో కంటికి కనబడని మేకు లాంటి ఒక ఖడ్గం అనేటటువంటి వాక్యం అనేటటువంటి ఖడ్గం మనం ఇంతకుముందు మార్గంలో మనం నేర్చుకున్నాం వాక్యం అనేటటువంటి ఒక జీవమైనటువంటి ఒక వాక్యం అనేటటువంటి ఈ ఖడ్గాన్ని నువ్వు చేతబట్టుకొని శీఘ్రంగా దేవుడు నీ పాదాలకి ఎప్పుడైతే తీసుకొస్తాడో ఆ పాదాల దగ్గరకు తీసుకొచ్చినటువంటి నీ శత్రువు నా శత్రువు మన శత్రువు అయినటువంటి అపవాదిని మనం చితక త్రోక్కించడం కోసం ఈ సంగతులు జరిగాయి ప్రియైన అందుకోసం ఈ ఆయుల గురించి ఒక వండర్ఫుల్ మాట చెప్తున్నారు చూడండి ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం చూద్దాం ప్రేమైన వారు ఇరవై నాలుగో వచనం ఇరవై నాలుగు వచ్చినా కయ్యనీయుడైన హెబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందెను అని ఉందండి అమ్మ ఎవరిలోనంట బైబుల్లోని పాత నిబంధనలో ఒకరికి కొత్త నిబంధనలో ఒకరికి మాట చెప్పడం జరిగింది పాత నిబంధనలో ఇప్పుడు ఈ తల్లి గురించి చెప్పడం జరిగింది స్త్రీలలో నీవు దీవెన నొందును అని అన్నాడు ఇప్పుడు కొత్త నిబంధనలో కొత్త నిబంధనలు ఎవరున్నారు మరి అమ్మగారి గారి గురించి అండి దేవెనను ఆశీర్వదింపబడిన దానవు అని అన్నారండి చూసారా యాయోలు ఎందుకు అంత గొప్ప చరిత్ర రికార్డు అండి ఏమంటే చరిత్రలోని తనకు దేవుడు ఒక భూమి మీద జన్మనిచ్చినందుకు ఆ జన్మలోని తనకంటూ ఒక రికార్డును క్రియేట్ చేసుకుందండి ఆ తల్లి మరి నీకంటూ ఏమైనా రికార్డులు ఉన్నాయా మాకేమైనా రికార్డులు అండి అంటారు ఏమంటే దేవునిలోని ఇలా బలంగా మనం వాడబడాలి అని అంటే మనకున్నటువంటి ఒకే ఒక ఆయుధం ప్రేమైన దేవుని పిల్లల దేవుని వాక్యం ప్రార్థన దేవుని వాక్యం ప్రార్థన దేవుని వాక్యం ప్రార్థన దేవుని వాక్యం ప్రార్థన ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడిలోనికి మనల్ని మనం సమర్పించుకుంటామో అప్పుడే దేవుడిలో మనం బలంగా ఉంటాము మనం నిలబడగలుగుతాము అనేకులు నాశనమైపోతున్నటువంటి అపవాది చరలలో పీడింపబడుతున్నటువంటి వారికి కూడా దేవుడి పక్షాన విజయ విజయాన్ని అందించగలుగుతాం ప్రియమైన దేవుని పిల్లల కనుక గట్టి తీర్మానం చేసుకోండి దేవుడికి నేను ఎందుకు ఉపయోగపడకూడదు దేవుడి పనిలోని నేను ఎందుకు వాడబడకూడదు దేవుడి చేతిలోకి నన్ను నేను ఎందుకు సమర్పించుకోకూడదు అనేటటువంటి ఒక గట్టి తీర్మానాన్ని ఈ రాత్రి కాలంలో మీరు తీసుకోండి దేవుడు మరి ఈ మాటలను బట్టి మనల్ని ఇంకా కూడా బహుగా దేవుడి యొక్క పనిలోని వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ కూడా కళ్ళుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ బిడ్డలు ఈ భూమి మీద బ్రతికినటువంటి కొద్ది కాలంలో తండ్రి మరి అందరూ మీ చేతిలో బలంగా వాడబడి తండ్రి మీరు ఇచ్చినటువంటి జన్మలో తండ్రి మీకు ఉపయోగకరమైనటువంటి జీవితాలను తండ్రి వారు ఈ భూమి మీద ముగించి ఉన్నారు తండ్రి ప్రస్తుతం తండ్రి ఈ భూమి మీద మరి జీవిస్తున్నటువంటి మమ్మల్ని తండ్రి మా పాపాలను మీరు క్షమించి దయతోని మీ చెంతకు తండ్రి పిలుచుకున్నారు తండ్రి అందును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రాలు మేము ఉండేటటువంటి ఈ కొద్ది కాలం తండ్రి మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా తండ్రి ముందుకు పోవటకు తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి ఈ భూమి మీద బ్రతికేటటువంటి కొద్ది కాలంలో తండ్రి మీ వాక్యంలో నుండి తొలగక మీ వాక్యంలో నుండి తండ్రి మరి మీ వాక్యాన్ని మేరక తండ్రి మీకు లోబడేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి మీ బిడ్డల తండ్రి ఎంతో ఓపికతో తండ్రి మీ మాటలు విన్నారు వారిని దీవించండి తండ్రి ఇంకా బహుగా తండ్రి వారిని విస్తరింపచేయండి మీ అందు తండ్రి ఫలించేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి తండ్రి ఈ కార్యక్రమం జరగడానికి తండ్రి మీరు చూపుతున్నటువంటి మహాకృపను బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రాలు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి మీకు తండ్రి నమ్మకమైనటువంటి బిడ్డలుగా తండ్రి కొనసాగుటకు తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి మరి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మరి ఇలా కూడుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు తండ్రి మరొకసారి మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి మరి జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులు కప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ